అయితే చిన్నప్పుడు పెద్ద బాల శిక్షలు చదువుకున్న ఉపాయం అనే కాకి పాము కథ యాదున్నదానల్లా నేను యాద చేసి చెప్తా ఒక కాకి షెట్టు మీద ఉంటుంది గుడ్లు పెడుతుంది షెట్లు కిందనేమో పాము పుట్ట ఉంటుంది అందులో పాము ఉంటుంది కాకి తిండి కోసం బయటకు పోయినప్పుడల్లా పాము వచ్చి గుడ్లని మింగిపోయేది ఇక ఉపాయంతో కాకి పామును ఎట్లనో గట్ల జేనంతో సంపేటట్టు వేస్తుంది ఇది షార్ట్ కట్ కథ సేమ్ టు సేమ్ ఇదే స్టోరీ బయట కూడా జరిగిందోలా అక్కడ కాక అయితే ఇక్కడ కోడి ఆడ పాము అయితే ఈడ కొండ శిల్వ కడవ స్టోరీ చూసారు మీరిగా గీదే చూడురి కోడి కొండశిల్వం ముచ్చట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినాయకపురంలో కోళ్ల దుకాణం ఉన్నది అయితే ఓనరు కోళ్ళు లెక్క వెడుతుంటే లెక్క తప్పింది అప్పుడే రెండు మూడు కోళ్ళు కొక్కో కొ అనుకుంటా ఓనర్ను సతాయించినాయి ఏమైందబ్బా అని అటుమూలకి ఇటుమూలకు చూడంగానే అగో ఓరి దేవుడా కొండశిల్వ మంచిగా దొంగలెక్కనే లెక్కనే చికెన్ సెంటర్నే అడ్డ వేసింది కదా సాటుమాటుగా కోళ్ళను మింగుతున్నది అయితే కొండ శిల్వలకు కడుపు రిండిన కండ్లు రిండాయి కదా దొరికిందే సందనుకొని అగడు పట్టినట్టు రెండు మూడు కోళ్లను లపలప్ప మింగనే మింగింది కడుపులేసుకున్నది ఇక దానికి ఇటు మెసలు వస్తలేదు అటు మెసలు వస్తలేదు ఇంకో దిక్కేమో చికెన్ సెంటర్ సేటుకు పింజాం పింజాం అయింది జంగల్ ఆఫీసర్లు వచ్చి ఈ కొండ శిల్వను మెల్లగా బయటికి తీసిరు ఇక మింగిన కోళ్ళను కూడా కక్కిచ్చిర్రు అగో చూడూరి కాని కొండశిల్వ చూడు సెకండ్ సెంటర్ ఓనర్ ఇంటికి ఓంగనే మెల్ల కోళ్ళను మింగి మూలక్ జాక్కున్నది మొత్తానికి ఎన్కటయిన కాకిపాము కథలెక్కనే చేసింది పటు అని అందరూ అంటున్నారు అక్కడోళ్ళు